కళ్యాణ వైభోగమే చాలా మంచి హిట్, పెద్ద హిట్. అంటే సినిమా చూసిన ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందులో ఒక గొప్ప కథ, కుటుంబ కథా చిత్రాలు తక్కువైన రోజుల్లో నందిని రెడ్డి గారి దర్శకత్వంలో మళ్ళీ ఒక అద్భుతమైన కుటుంబ కథా చిత్రం తీసి అందులో ఒక ఇప్పుడున్న ట్రెండ్ ఎమోషనల్స్ లవ్ అండ్ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కలిసి ఉందాం తర్వాత విడిపోదాం పెద్దలకు చెప్పకండి అని వీళ్ళు హీరో హీరోయిన్ ఫీల్ అయిపోయి తర్వాత అది కాదు జీవితము కుటుంబం అనే రైటర్లు దర్శకులు రాసి అద్భుతంగా తీసినటువంటి సినిమా ఈరోజు ప్రేక్షకులు ఎంతో ఆనందంగా అద్భుతంగా చూస్తున్నారు. ఈ మహాశివరాత్రి సాక్షిగా మాకు సక్సెస్ ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా జై శంభో శంకర హరహర మహాదేవ అని చెప్పుకుంటూ ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేయబోతున్నాం. మేడం గారు, జనరల్గా మీరు అంటే ఇప్పటికీ మాకు ఒక అద్భుతమైన హీరోయిన్, కలల సుందర ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకు, అయితే మీ అత్తగారి క్యారెక్టర్ చేసి ఉంటారు తప్పితే ఇప్పటికి మీ ఇద్దరిని పెట్టు సినిమా చేయాలి. నేను రెడీ. రాశి గారు ఇప్పుడు హీరోయిన్, రాశి గారు ఎప్పటికి హీరోయిన్. హీరోయిన్ అంటే ఏంటి చెప్పు? హీరో హీరో ప్రేమించిన వాళ్ళు హీరోయినా? కాదు కాదు కాదు. ఫ్రేమ్ పెడితే ఆ కన్ను వాళ్ళ మీద తప్పితే ఇంకెక్కడికి వెళ్ళదు, అంతేనా? అంతే, అయిపోయింది. ఫ్రేమ్ పెడితే ఇంకా కన్ను అక్కడికి వెళ్తుంది, ఇంకేముంది, అయిపోయింది. ఇంకా జనరల్ ఈ సినిమాలో రాశి గారిని చూసినప్పుడు ఫస్ట్ రాశి గారు మళ్ళీ చేస్తారు అనుకుంటారు, కానీ ఆ యొక్క క్యారెక్టర్, అత్త క్యారెక్టర్, మీ డిజైన్ చేసిన క్యారెక్టర్, ఆవిడ పర్ఫార్మింగ్ చేసిన విధానం చూస్తే అందరూ మర్చిపోయారు. అంటే ఆ అందమైన బ్యూటీ ఉంది, బట్ అందులో క్యారెక్టరైజేషన్ కనిపించింది. వాంటెడ్ గా నేను యాక్చువల్లీ ఆఫ్టర్ మదర్హుడ్ నేను పాపకి అట్లీస్ట్ ఒక 2 to 3 ఇయర్స్ వచ్చే వరకు నేను ఇంట్లోనే ఉండాలని డిసైడ్ చేసుకున్నాను. ఐ మేడ్ అప్ మై మైండ్ యాక్చువల్లీ. సో అది నందిని గారికి తెలుసు, ఆబ్వియస్లీ నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో కూడా చెప్పాను. వెన్ షీ నరేటెడ్ స్టోరీ ఈవెన్ దట్ డే, నేను ఇప్పుడు చెప్తున్నాను, ఎవరికి చెప్పలేదు ఇది. సో ఆ రోజు ఆ విన్న రోజు నాకు తెలుసు సినిమా ఇంత మంచి సక్సెస్ అవుతుందని. నమ్మకం అంటే ఎక్స్పీరియన్స్ టాక్స్. మా నాన్నగారు ఒకటే చెప్పేవారు ఏంటంటే, వాట్ ఎవర్ యూ ఫీల్ ఫర్ యువర్ సెల్ఫ్, డోంట్ ఎక్స్ప్రెస్ టు అదర్స్. వై? బికాస్ దే మే టేక్ పాజిటివ్, సమ్ పీపుల్ మే టేక్ ఇట్ నెగటివ్. అందరూ పాజిటివ్ గానే తీసుకుంటారు అనేది లేదు. యాటిట్యూడ్ అనేది నీకు కూడా స్టార్ట్ కాకూడదు. అంటే ఏంటంటే, కాంప్లిమెంట్స్ విను, బట్ డోంట్ గెట్ ఓవర్ ఎక్సైటెడ్ ఐఎమ్ దిస్ అండ్ దిస్ అని. సో ఆ రోజు నాకు తెలుసు, బట్ తెలిసిన తర్వాత కూడా బాగుందండి అన్నాను. షీ వాజ్ సో హ్యాపీ, ఫోన్లోనే చేస్తానండి అన్నాను. షీఈ్ సో ఎక్సైటెడ్. నాకు ఐ వాంట్ టు ప్రిపేర్ మై సెల్ఫ్ ఆఫ్టర్ సో లాంగ్. నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక పేరుంది ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఐ బోర్న్ ఇన్ ఇండస్ట్రీ, ఐ ఓపెన్ మై ఐస్ ఇన్ ఇండస్ట్రీ. సో పెళ్లి చేసుకున్న తర్వాత ఇండస్ట్రీ నుంచి కొంచెం దూరంగానే ఉన్నానే తప్ప ఇండస్ట్రీలోనే ఉన్నాను. మా వారు డైరెక్టర్ కాబట్టి ఆబ్వియస్లీ. సో ఐ గెట్ టు నో అబౌట్ ఆల్ ద రివ్యూస్ గానీ ఆయన ద్వారా నాకు తెలుస్తాయి, వద్దన్నా గానీ ఆబ్వియస్లీ. ఫస్ట్ డేనే కామెడీ సీన్ చేయడం ఎలా ఉంటుంది మీకు? నిజంగా టెన్షన్ పడ్డానండి. ఫస్ట్ నేను యాక్చువల్లీ పెద్ద మేకప్ వేయను, ఆయన మదర్ క్యారెక్టర్ అనేసరికి కొంచెం ఏదో ప్రిపేర్ అవ్వాలి కదా. నాట్ అద్దంలో చూసుకొని ఉంటారు కదా మీరు. అసలు చూడండి, నేను తెలుసు ఆ విషయం. ఫస్ట్ డే నాకు సెట్ లో ఫస్ట్ నా రిసీవింగ్ ఎలా ఉంటుంది అనేది భయం వేసిందండి. ఇప్పుడు శౌర్య గుహలు గుసగుసలాడే నేను చూసాను. సో ఐ నో దిస్ గైస్ బోత్ ఆఫ్ దెమ్, లైక్ ఆన్ స్క్రీన్ చూస్తున్నాను నేను, బట్ తెలియదు కదా. అంటే నందిని గారు ఉన్నారు కాబట్టి ఆనంద్ ఫస్ట్ డే ఉన్నారు. ఆ తర్వాత ఐ వాజ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. నాకు మనసులో ఒకటే, మా నాన్నగారు ఫస్ట్ టేక్ ఆర్టిస్ట్, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ రాసి అనేది ఉంది. ఆ టేక్ ఇక్కడ మిస్ అవ్వకూడదు, ఫస్ట్ పాయింట్. నేను అది ఒకటి మిస్ అవ్వలేదు అనుకుంటా. వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అని నేను ఐ ఫెల్ట్ మై సెల్ఫ్, ఐ మీన్ అబౌట్ నందిని గారు. సో ఆన్ సెట్ నేను చూసినప్పుడు వెన్ షీ నరేటెడ్ ద స్టోరీ నాకు అర్థమైపోయింది హౌ షీఈస్ గోయింగ్ టు బి హ్యాండిల్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్. బట్ నా క్యారెక్టర్కి ఒక కంక్లూజన్ ఇచ్చారు ఆవిడ, అబ్డ్రాప్ట్ గా వదలకుండా. అది ఆవిడ నేను ఎంటర్ అయిన తర్వాత చెప్పారు నాకు ఆ సీన్, ఇది కంక్లూజన్ ఉంటుంది మేడం. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అనిపించింది అంటే అమ్మాయి ఎక్కడ చూసినా సినిమాలో వాళ్ళ ఫాదర్ ముందు అమ్మ మదర్ షాడో లాగా ఉంది, అమ్మాయి లాగా ఉంది, అలాగే ఉంది. సో ఆ లాస్ట్ లో ఆ చిన్న వెళ్లేది కూడా ఈవిడ క్యారెక్టర్ కంప్లీట్ అవ్వాలి. అంటే అక్కడ ఆవిడ నువ్వు ఇది కరెక్ట్ కాదు అని ఆవిడ చెప్తే ఈ అమ్మాయి ఫాలో అవ్వాలని అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా వీళ్ళిద్దరు పార్ట్ ఆఫ్ ఈచ్ అదర్ అన్నమాట. సో అది జరిగితేనే దీనికి న్యాయం అండి. చెప్పగానే రాశి గారు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అట్లీస్ట్ యా, ఏదో ఏదో కంప్లీట్ అవ్వని ఫీలింగ్ ఉంది క్యారెక్టర్ కి. ఇప్పుడు ఒక తను ఒక కూచిపూడి డాన్సర్ ఎక్స్ వై జెడ్ వాట్ ఎవర్ ఆఫ్టర్ మ్యారేజ్ మొత్తం తనండి. ఆ భూపాల్ రాసిన డైలాగ్ అక్కడ మీ చెప్పు తప్పులు ఎత్తి చూపించే తెగింపున్న వాళ్ళకి మా తప్పులు ఒప్పుకునే ధైర్యం లేదు అనేది అది చాలా చాలా గొప్పగా పడింది. అంటే సో మెనీ పేరెంట్స్ నాకు రీసెంట్ గా ఫోన్ చేసి కూడా నిజమే కదా మన పిల్లల్ని ఇది తప్పు ఇది తప్పు అని చెప్తా ఉన్నాను, కానీ
నేను ఈ తప్పు చేశాను నాన్న, నా సారీ, ఆ రోజు నిన్ను తప్పుగా తిట్టాను, నేను ఇలా అన్నా, నన్ను ఏ రోజు కూడా మనం ఒప్పుకోం యాజ్ పేరెంట్స్ అని చాలా కనెక్ట్ అయ్యారండి. నేను లేదు, సినిమా నేను థియేటర్లో చూసానండి, ఈవినింగే చూసాను నేను. యాక్చువల్గా వెన్ ఐ గాట్ ద రిజల్ట్ అండ్ నేను మధ్యాహ్నం యాక్చువల్లీ పడుకోను, 2 hours ఐ వాస్ సో హ్యాపీ, ఐ స్లెప్ట్ ఆఫ్ అండ్ ఐ గాట్ మిస్డ్ కాల్స్ ఆల్ ఆఫ్ దామ అంకుల్, నందిని, ఇట్లా నా మా వాళ్ళు వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఐ నో బికాస్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఓన్లీ దే కాల్డ్ మీ. నేను లైన్గా అందరికి ఫోన్ చేసినప్పుడు నందిని గారు కూడా కాల్ చేస్తే తను చెప్పారు, సో థియేటర్లో మీరు వెళ్ళి చూడండి మేడం, ఐ వాంట్ యూ టు సీ ద ఫిల్మ్. ఈవెన్ ఐ సెడ్ దట్ నేను చూడాలి అని. నా వెనకాలకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా షాక్ అయ్యారు, రాశి గారా అని నన్ను గుర్తుపట్టలేదు. 7:30 షోకి వెళ్ళాను నేను. నా వెనకాల అందరూ వెరీ హైఫై, చాలా మంచి పీపుల్ ఉన్నారండి, లేడీస్. ఆ కోర్ట్ సీన్ అయిపోయిన తర్వాత నేను వచ్చేద్దాం అనుకున్నా. మెయిన్ ఆ సీన్ కోసం ఐ వాజ్ వాచింగ్ దట్ హౌ దే ఆర్ రియాక్టింగ్. నా వెనకాల వాళ్ళు తెలుగు వాళ్ళే, వాళ్ళు ఏం చెప్పుకుంటారంట అనేది, వెన్ ఐ హర్డ్ ద సౌండ్ ఆఫ్ బా అని బాగుంది అన్నట్టు నాకు. నేను ఆఫ్టర్ 13-14 ఇయర్స్ నేను గ్యాప్ తీసుకున్న తర్వాత వెన్ ఐ గాట్ దట్ సౌండ్ ఇక కరెక్ట్ అనిపించింది. మీ సీన్స్ కాకుండా మీ అల్లుడు గారి సీన్స్ లో తను చేసింది బెస్ట్ మీకేమనిపించింది యాజ్ ఇప్పుడు ప్రేక్షకులుగా చెప్పండి నాకు. ఫస్ట్ సినిమా అబ్బాయిది నైస్ బై గాడ్స్ గ్రేస్ కాదు, మన సినిమాలో మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏడిస్తే నాకు నచ్చింది. ఇప్పుడు నవ్వించడం, దిస్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఎవ్రీవన్ కెన్ డూ, బట్ అబ్బాయిలు ఏడిస్తే అమ్మాయిలకి ఏడుపు రావడం అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది మన తెలుగు ఇండస్ట్రీలో. అందులో ఇతను నేను అబ్రాడ్ వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెన్ హీస్ అవుట్ నేను అనుకున్నాను మాలవిక ఉందేమో అని. ఈవెన్ ఐ డోంట్ నో, అప్పుడు నేను లేను షూటింగ్ చేసినప్పుడు, మాలవిక వచ్చి నించుందా లేకపోతే ఫ్రెండ్స్ వచ్చి నించున్నారా అని అనుకున్నా. వెన్ హీ వాజ్ జ్ఞాపకాలు అక్కడ ఒక చిన్న ఒక సీక్వెన్స్ వేశారు, జ్ఞాపకాలు వేసిన తర్వాత వెన్ హీ ఐ థింక్ హీ రియలీ క్రైడ్. వై? బికాస్ టియర్స్ అనేవి మనకి లోపల నుంచి వస్తేనే డ్రాప్ పడుతుంది, గ్లిజరిన్ పెట్టేసుకుంటే ఫట్టన్ పడిపోయి. మన కూడా అసలు గ్లిజరిన్ పెట్టలేదు తెలుసా మీకు, సినిమా అంతా పెట్టలేదు. నా ఫస్ట్ టైం నేను అప్పుడు సినిమా చేసినప్పుడు గ్లిజరిన్ పెట్టుకోవడం, ఎడ్ చేయడం, యాక్ట్ చేయడం, బట్ ఆఫ్టర్ మదర్హుడ్ నో ఇట్ టియర్స్ ఆటోమేటిక్లీ కమ్స్ అవుట్. సో అలాగే తనకి ఆ పెయిన్ కనిపించి ఆ డ్రాప్స్ 2-3 పడిన వెంటనే తను వెళ్ళిపోతారు కదా. సో హీస్ డన్ గుడ్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ అండ్ ప్రతి ఒక్కళ్ళు, నేను కానీ, భూపాల్ కానీ, దామగారు కానీ, ఆల్ ఆఫ్ అస్, మేము ముందు పేపర్ మీద అది చూసుకున్నప్పుడు వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దట్ సీన్. ఐ థింక్ మీకు చెప్పడం కూడా వీఆర్ డిస్కసింగ్ ఇట్, ఎందుకంటే అక్కడ రాశి గారు మనోడు భోజనాలు పెట్టిస్తున్నాడు, అక్కడ ఏదైతే ఎమోషన్ స్టార్ట్ అయింది అక్కడ డైలాగ్ లేదు, మొత్తం ఆవిడ ఎక్స్ప్రెషన్ మీద క్యారీ చేయాలి ఆ సీన్ అంతా. ఆ సీన్ అంతా హీరోయిన్ బేసిక్గా బాధపడుతుంది, నా తండ్రి ఎప్పుడు నా కూతురు నా తల్లికి ఒక్కరోజు కూడా ఎప్పుడు అమ్మ పక్కన నుంచి వడ్డిస్తుంది, మా నాన్న ఎప్పుడు ఒక్కసారి కూడా అడగలేదు నువ్వు తిన్నావా అని చెప్పి ప్రేమగా వడ్డించలేదని హీరోకి ఎప్పుడో చెప్పింది. వీడు ఆట పట్టిస్తూ అల్లరిగా మామ చేత వడ్డిస్తాడు. అక్కడ శౌర్య వచ్చి రాసి గారికి వడ్డిస్తుంటే చాలు బాబు అంటుంది. నేను రాసుకున్నప్పుడు ఏంటంటే పాయింట్ అది ల్యాండింగ్ పాయింట్ సీన్ది, చాలు బాబు అంటే నువ్వు నాకు చేసింది చాలా పెద్దది నాన్న అని చెప్పేసేది అక్కడ. ఆ తర్వాత రాసి గారు అంటే ఒక ఆర్టిస్ట్ గొప్పతనం ఎక్కడొస్తో చెప్తాను, డైరెక్టర్ ఊహించుకుంది అక్కడ వరకే. ఆ పాయింట్ తర్వాత ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు షార్ట్ని వదిలేశాను, అన్నం కలుపుకొని ఆ ముద్ద పెట్టుకున్నారు, ఆ ముద్దలో ఒక ఆనందం ఉంది అంటే అబ్బా కంప్లీట్నెస్, ఒక సాటిస్ఫాక్షన్, ఇన్నాళ్ళకి నా జీవితంలో ఇంత ఆనందమైన క్షణం వచ్చింది అనేది ఆ ముద్ద పెట్టుకోవడంలో రాశి గారు చూపించారు. బాబాయ్ అసలు నేను షాక్ అయిపోయాను ఆ రోజు, కెమెరామెన్ నేను ప్రిపేర్డ్ కాదు దాని గురించి. సో ఆవిడ వంగారు, వంగితే అక్కడ కొంచెం ఫ్రేమ్ అవుట్ అయ్యారు. వెంటనే నేను వెళ్ళి రాసు గారు ప్లీజ్ అండి వన్ మోర్ చేద్దాం, మీరు అక్కడ ఇచ్చారు ఎమోషను మేము అది క్యాప్చర్ చేయలేదు, వన్ మోర్ అంటే ఎగ్జాక్ట్ గా అదే సీన్ కి ఓన్లీ ప్లేస్ వేర్ రాసి గారు వన్ మోర్ చేశారు. రాసి గారు మీరు ఆ ఒక భోజనం సీన్ మీరు అనుకున్న దానికంటే బాగా వచ్చింది. సో మీరు అనుకున్న సీన్ అంటే రాసుకున్నప్పుడు మీరు విన్నప్పుడు స్టోరీ అనుకుంటారు కదా, మేము ఒక లైన్ సింగిల్ లైన్ ఆర్డర్ అనుకున్నప్పుడు ఇది పాయింట్, ఇది రేజింగ్, ఇది డౌన్, ఇది రేజింగ్, ఇది క్లైమాక్స్ అనుకున్నప్పుడు మీకు ఏది ఇంపార్టెంట్ సీన్ అనిపించింది బాగా?
ఫాదర్ వచ్చి చెంపదెబ్బ కొట్టుకుని లాక్కెళ్ళిపోయేది. మొత్తం పేరెంట్స్ అందరికీ ఆ న్యూస్ తెలిసేది. చాలా క్రిటికల్ సీన్ అది, ఎందుకంటే నంబర్ ఆఫ్ ఎమోషన్స్ క్యాప్చర్ అవ్వాలి. రాసి గారికి మ్యాటర్ తెలీదు, ఐశ్వర్య గారికి మ్యాటర్ తెలీదు, రాజమిద్రాజ్కి తెలీదు, ఫాదర్కి ఒక్కడికే తెలుసు. వాళ్ళందరి రియాక్షన్స్ రావాలి, నీ ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి, మాలవిక ఎమోషన్ క్యాప్చర్ అవ్వాలి. ఆ డ్రామా అమ్మాయి లాక్కెళ్ళేది, సో మెనీ కాంప్లికేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. అంటే రాసి గారు కార్లో కూర్చున్నప్పుడు దగ్గర కూడా షార్ట్ నేను వచ్చి ఏం చెప్పానంటే, నా పెంపకంలో ఎక్కడైనా లోటు అయిందా, నేనెక్కడ తల్లిగా తప్పు చేశాను అనే థాట్ జరుగుతుందండి మీ మైండ్లో. అంటే కోపం, కోపం కంటే కూడా నేనెక్కడ ఫెయిల్ అయ్యాను తల్లిగా, నేను దానికి చాలా క్లోజ్ కదా, నాకు కూడా అబద్ధం చెప్పిందా ఇది, అంటే నేను నమ్మిందంతా అబద్ధమా అని ఒక క్వశ్చన్ జరుగుతుంది. సో ఇలాగా మాలవిక మైండ్లో ఒక క్వశ్చన్, ఆవిడ మైండ్లో క్వశ్చన్, ఆనంద్ గారి మైండ్లో ఒక రక కోపం, ఎవ్రీ క్యారెక్టర్ గోయింగ్ త్రూ సో మెనీ ఎమోషన్స్. దానికి న్యాయం చేయగలనా లేదా నిజంగా నిజంగా అండి, నాకు ఆ రోజు బాబోయ్ షూటింగ్ స్టార్ట్ చేసే ముందు చాలా 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 టెన్షన్. బట్ ఐ హ్యాడ్ లక్కీలీ లాడ్ ఆఫ్ సపోర్ట్. అంటే వెదర్ ఇట్ ఈస్ రాజు కెమెరామెన్, వెదర్ ఇట్ ఈస్ లక్ష్మీ భూపాల్ మై రైటర్, వెదర్ ఇట్ ఈస్ కళ్యాణ్ ద మ్యూజిక్, అన్నీ కరెక్ట్గా సెట్ అవ్వాలండి. ఆనంద్ గారి మాటలే, మాట్లాడే మాటలు అక్కడ ఇంపార్టెంట్. శౌర్య రియాక్షన్స్ ఆర్ క్రూషియల్. కళ్యాణ్ దానికి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ సినిమాకి నేను గమనించింది ఏంటంటే, అందరం ఒకటే సినిమా చూసాం, ఇది వేరేగా అది వేరేగా అది వేరేగా లేదు. అండ్ ప్రతి క్యారెక్టర్ భాష ప్రతి వాళ్ళు వాళ్లే మాట్లాడుకున్నారు. సో అది డైలాగ్ రైటర్ గొప్పతనం. రాసిగారు రాసిగారి లాగానే మాట్లాడుతున్నారు, శౌర్య శౌర్య లాగానే మాట్లాడుతున్నాడు, ఒకే మనిషి రాస్తున్నాడు ప్రతి మాట, బట్ ఎవ్రీబడీస్ టోన్ ఇస్ దేర్, ఇట్స్ నాచురల్, వెరీ నాచురల్. డ్రామా వస్తుంది కానీ డ్రామాటిక్ కాదు, కామెడీ వస్తుంది కానీ పంచులు లేవు. సో ఇది దిస్ వాజ్ భూపాల్ స్ట్రెంగ్త్. కళ్యాణ్ది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అవ్వాలి, ఎమోషన్ కానివ్వండి, కామెడీ కానీ కొత్తగా ఉండాలి సౌండింగ్. టిప్పికల్గా మనం 100,000 సార్లు ఉన్నట్టు ఉండకూడదు. ఎక్కడ స్మూత్గా వెళ్తుంది అంటే, అంత న్యాచురల్గా ఉన్న సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే డెలికేట్గా ఉండాలండి, సపోర్టివ్. ఓవర్ పవర్ చేయకూడదు. అక్కడ రాజు ద వే హీ వాజ్ లైటింగ్ ఎవ్రీథింగ్, ఫ్రేమ్స్ కానివ్వండి, శౌర్య కూడా గమనించారు, మీరు గమనించారు, ద లైట్ ఎంత సాఫ్ట్ బౌన్స్ వేసాడు మీ ఫేస్ మీద, ఎక్కడ హార్ష్ లేకుండా. అంటే వెంటనే ఏం చేసేస్తారంటే, హార్ష్ లైట్ చేసేస్తారు కింద నుంచి, ఆర్టిస్ట్ కళ్ళు వెంటనే కింద చిన్నగా అయిపోతాయి. మీకు తెలుసు రాజు లైటింగ్ చేస్తున్నప్పుడు మా ఆర్టిస్ట్ ఎంత హ్యాపీగా ఉన్నారు. నువ్వైతే ఎక్కువ అవుట్డోర్ చేసినావు కానీ వాళ్ళు ఇండోర్ చేసిండ్రు, అసలు వెరీ సాఫ్ట్, అసలు ఫేస్ మీద వాళ్ళకి లైట్ పడిన ఎఫెక్టే ఉండదు. అంటే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చేసాడంటే, ఇక్కడ డైలాగ్ సపోర్ట్ ఉంది, అక్కడ ఒక డైరెక్టర్ ఒకటి చెప్తున్నారు, ఇక్కడ ఒక కెమెరామెన్ సపోర్ట్ ఉంది, ఇన్ని కలగలిపితేనే ఒక సినిమా. సో సినిమా అనేది ఏ ఒక్కడి సొంతం కాదు. ఒక సినిమా సక్సెస్ అయిందంటే ఇదిగో అందరూ ఆ పైన ఉన్న పేర్లు, అక్కడ లోపల ఉన్న ఫోటోలు అన్ని వీళ్ళందరూ కలిపితేనే కళ్యాణ వైభవం. హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద, ఛోటీ సీ జిందగీ సోచిలే, ఆనందం ఉన్నది దేఖిలే, దిల్కాలి పటంలా ఎగిరే దారిలో, చిరునవ్వులే చిరుగాలులైవియగా. సో మాలవికతో చేయడం మీకు ఎలా ఉండింది? మాలవిక నేను ఫస్ట్ సినిమా చూసినప్పుడు సేమ్ నేనే, బికాజ్ మా శుభాకాంక్షలు చేసినప్పుడు ఐ వాజ్ జస్ట్ 14 ఇయర్స్ ఓల్డ్ కిడ్, బట్ ఆన్ స్క్రీన్ 20 ఇయర్స్ 22 ఇయర్స్ లా కనిపించాను. సారీ సేమ్ మాలవిక కదా ఉంది. వెన్ ఐ గాట్ టు నో దట్ షీఈ్ స్కూలింగ్ గర్ల్, ఐ వాస్ లైక్, మీరు షాక్ అయిపోయారు కదా. అండ్ ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు ఐ ఫెల్ సో హ్యాపీ, ఓకే ఐఎమ్ ఏ మదర్, ఐ కెన్ ఫీల్ ఇట్. తను వెజిటేరియన్ కదా, నేను నాన్ వెజ్ చేసుకొచ్చాను ఒకసారి సెట్ కనుకుంటా, తను వెజిటేరియన్ నాకు తెలీదు. తను చెప్పింది నో 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 ఐఎమ్ వెజిటేరియన్ అని. ఐ బాట్ నెక్స్ట్ ఇయర్ 2 డేస్ తర్వాత ఐ బాట్ ఎస్పెషలీ ఫర్ హర్ వెజిటేరియన్ తీసుకొచ్చారు. ఐ ఫెల్ట్ రియలీ దట్ షీఈ్ మై డాటర్ వైల్ ఐఎమ్ డూయింగ్, ఐ గాట్ కనెక్టెడ్ సో ఎమోషనల్ గా కూడా ఐఎమ్ సో కనెక్టెడ్. ఎందుకంటే అప్పగింతలకు ముందు, పెళ్లికి ముందు ఒక సీన్ ఉంటుంది, ఆ రోజు యూ డోంట్ బిలీవ్ ఫ్రమ్ ద మార్నింగ్ నా ఫోన్ సైలెంట్ లో పెట్టాను. I got so many missed calls and messages. పొద్దున్న స్టార్ట్ చేసాం మనం, యాక్చువల్లీ నైట్ సీన్ కానీ డేలో స్టార్ట్ చేసాం. రాశి గారు మాలవిక స్టేషన్ కు పాడిపోయే ముందు తల్లి చెప్పే మాట పెళ్లికి 1 నైట్ బిఫోర్, ఆ సీన్ ఆవిడ నాకు నరేట్ చేసేటప్పుడు ఆ సీన్ ఒకటే నాకు బాగా గుర్తుంది. ఏంటంటే కోర్ట్ సీన్ అప్పటికి లేదు ఆవిడ, అది ఇంకో సీన్. నేను బాగా టెన్షన్ పడిన సీన్, ఎందుకంటే అది చాలా
డెలికేట్ సీన్ అది, అంటే డ్రామా ఓవర్ అయిపోతే థియేటర్ లో గొల్లుమంటారు అని అది చాలా జెన్యున్ గా అనిపించాలి ఆ ఎమోషన్. నాకు ఫర్ ద ఫస్ట్ టైం లిజన్ వేసుకుని ఏడవడం నాకు చాలా ఈజీ, సినిమాలన్నీ ఆల్మోస్ట్ అట్లా చేస్తారు. ఈ టైప్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఇంకోటి నిన్న ఒక టేక్, నాకు మానిటర్ లిస్ట్ ఉండవు, డైరెక్ట్ గా టేకే చేస్తాను నేను. ఫస్ట్ టేక్ కొంచెం ఎమోషనల్ గా చేసి నేను చెప్తాను ఇంత కావాలండి అని, టియర్స్ ఆటోమేటిక్ గా వచ్చినాయి లిజన్ లేకుండా. అంత వద్దండి, కొంచెం స్టేబుల్ గానే చేద్దాం. స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ డిఫికల్ట్. ఎమోషనల్ వీకెన్ ఎవరైనా చచ్చిపోయి ఎమోషన్ ఇక్కడ వచ్చేసి స్టేబుల్ అంటే ఇక్కడ పక్కకొని వాయిస్ లోంచి కళ్ళల్లో మాత్రమే వస్తుంది అది. అది సో ఆబ్వియస్లీ నా కూతుర్ని గుర్తు తెచ్చుకొని, అక్కడ మాలవిక ఉంది నాకు కూతురే, నిజంగా తనకి పెళ్లి అయిపోతే నేను ఎలా ఫీల్ అవుతాను, మా అమ్మాయిని తలుచుకుంటున్నాను నేను ఈ విషయంలో అని చెప్పారు. ఇదే మాట మన కళ్యాణం పాట చేస్తున్నప్పుడు కూడా చెప్పారు. ఇది మనం మనకు బాగా 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 నా మొత్తం సాంగ్ లో నా ఫేవరెట్ లైన్, పేగు బంధాలు వీడిపోతున్న వేడుక పెళ్లిగా. ఆ లైన్ కూడా నానా ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని, అది అది కూడా అసలు చాలా అద్భుతంగా చేశారు. శౌర్య, యువర్ ఎక్స్పీరియన్సెస్ అమ్మా, పెళ్లి సాంగ్ అప్పుడు నీ పెళ్లి జరుగుతున్నప్పుడు నీ ఫీలింగ్స్ ఏంటమ్మా? సినిమా కదా, యాక్టింగ్ కదా అనిపించింది ఒక్కసారిగా. లిరిక్స్, ఆ మ్యూజిక్, ఆ ట్యూన్, పైగా నేను మహేశ్వరి గారితో రాసి అందరితో నేను అప్పటికి ఒక 10 డేస్ నేను షూటింగ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ కళ్యాణం సాంగ్ చేస్తుంటే అక్షంత్ లేస్తుంటే ఒక్కసారిగా గూజ్ బంప్స్ నాకు, ఇలాగా షిట్ నాకు పెళ్ళి అయిపోతుంది అండి. మమ్మీ డాడీ నేను ఎత్తుకున్నాను సీరియస్లీ, డాడీ మమ్మీ లేకుండా నేను పెళ్లి చేసుకుని దొంగతనంగా పెళ్లి చేసుకున్నానే ఏంటి అని చెప్పి ఒక్కసారిగా తిరిగి చూసా వామ్ము అని చెప్పి. అంటే అంత డీప్ థాట్కి తీసుకెళ్ళిపోయింది మేము ఆ సాంగ్ అనేది. ఒక్కసారి వెనకాలేం పాపం వస్తే చిన్నపిల్లలాగే వాట్ వాక్ నో అంత, నేనేమో ఎమోషనల్ గా నడుస్తుంటే వెనక మాలవిక వెనక చూస్తానే వై వాచింగ్ మీ వాక్ నో అంట, సరే రా నువ్వు వెనకాల. నాకు బాగా గుర్తుంది ఆ సాంగ్ చేసేటప్పుడు మీకు, ఐశ్వర్య గారికి, ఆనంద్ గారికి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఎవరు ఏం ఫీల్ అవుతున్నారు అంటే ఆ గ్రాఫ్ మెయింటైన్ చేయడానికి. అందుకే ఇప్పుడు ప్రతి షాట్ లో చూస్తే మీరు ఎక్కడ ఏడవాలి మీరు అక్కడే ఏడుస్తున్నారు. ఐశ్వర్య గారు ఆనంద బాష్పాలు ఎక్కడ కాల్చాలో అక్కడే కాల్చుతున్నారు. ఆనంద్ గారు గంభీరంగా ఉంటూ కంట్రోల్ చేస్తున్నారు ఎమోషన్. అండ్ రాజమధు రాజు గారు చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆ వేరియేషన్స్ అన్ని బాగా కుదిరినాయి ఆ సాంగ్ లో. ఇంకోటి ఏంటంటే ఆన్ స్క్రీన్ వెన్ ఐ వాజ్ వాచింగ్ ఫిల్మ్, వెన్ ఐ వాజ్ వాచింగ్ మాలవిక, నేను సెట్ లో ఉండి చేశాను కాబట్టి అండి, ఆవిడ మాలవికని ఎంత బాగా మోల్డ్ చేసుకున్నారంటే షీఈ్ లైక్ ఎ క్లే. ఇప్పుడు ఆర్టిస్ట్గా అమ్మాయి ఎట్లా కావాలంటే అట్లా మోల్డ్ చేసుకోవచ్చు. ఆ మోల్డ్ చేసుకునే విధం కూడా చాలా ఇంపార్టెంట్ ఒక డైరెక్టర్కి. ఇందాక మీరు చెప్పినట్టు శౌర్యకు ఒక ఎక్స్ప్రెషన్ రావాలంటే పెక్క పన్న వెంటనే పట్టుకున్నారు చూసారా, ఆ ట్రిక్ చాలా మంది తక్కువ మందికి ఉంటుంది. యాక్చువల్గా మాలవిక చేసే ప్రతి ఎక్స్ప్రెషన్ నాకు నందిని ఆన్ స్క్రీన్ కనిపించారు. యాజ్ అన్ ఆర్టిస్ట్గా నేను చూస్తున్నాను కాబట్టి అది ఆడియన్స్కి తెలియదు. ఆబ్వియస్లీ కాంప్లిమెంట్స్ ఎవరికి వెళ్తాయంటే నందిని గారికి కాదు, మాలవికకు వస్తుంది. సో ఇప్పుడు ఇంతసేపు మాట్లాడాం కదా, ఇప్పుడు ఇక్కడ ఇంకా ఇద్దరు స్పెషల్ గెస్ట్ వస్తున్నారు. నేను రమేష్ మా నెక్స్ట్ సినిమా క్లైమాక్స్ మాట్లాడుకోవాలి. సో మేము జంప్ అయిపోతాం, రాబోయేది కళ్యాణ్ కూడా లక్ష్మి గోపాల్ తోటి మీ ఐడియా డిస్కస్ చేసేయండి. సార్ అసలు యాక్చువల్లీ మేము తీసిన సినిమా ఇలా ఉన్న సినిమాని ఇలా తీశారు సార్ మీరు, అంటే ఇంత అందంగా అలా ఆర్ఆర్ ఇచ్చి అలా మ్యూజిక్ ఇచ్చి అలా లిరిక్స్ రాసి ఎంతో అందంగా. సో ఎలా కుదిరింది సార్ మీ ఇద్దరికి, అంటే అంత సింక్ ఎలా సార్ చెప్తాను, అది ఇలాగే ఆ చేతిలో తీసుకోండి సార్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇలా ఉన్న సినిమాలో
ఇలాంటి మీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదంతా చూసి ఇన్స్పైర్ అయ్యి మంచి మ్యూజిక్ ఇచ్చాం, మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాం, ఆయన మంచి అందమైన లిరిక్స్ అందించారు, మంచి మాటలు రాశారు. ఓకే సార్, ఇది కారణం. ఓకే సార్, నాకు బయట రూమర్ కనిపించింది సార్, ఒక బాటా షోరూమ్ లో సో మీకు ఎవరో కనిపించారంట, మీరు ఎవరినో అడిగారంట సినిమా చేయండి అని. సో ఎందుకు అనిపించింది సార్? ఆ టైంలో అడిగితే అడిగాను, దానికన్నా భయంకరమైన ప్రశ్న ఒకటి వేసాను, ఇంతకీ బాటా షోరూమ్ లో కనిపించింది ఎవరో తెలుసా? సాక్షాత్తు ఇదిగో రాశి గారు. రాశి గారు, నేను నందిని. షూటింగ్ బ్యాక్అప్ అయిపోయింది, హిట్ కూడా అయిపోయింది. నందిని నేను చెప్పులు కొనుక్కోవడానికి అలా వెళ్ళాం దాంట్లోకి, బాటలో అలా అలా వెతుకుతున్నాం, ఏదో వెతున్నాం, సడన్ గా హలో అని పలకరించారు నందిని వచ్చి చూసి. రాశి గారు వచ్చారు అప్పటికి చాలా చాలా రోజులు వెతుకుతున్నాం మన క్యారెక్టర్ కోసం. అండ్ రాశి గారిని చూసి కూడా చాలా ఇళ్ళు అయిపోయింది. నేను పర్టికులర్ గా అసలు డైరెక్ట్ గా అంత దగ్గరగా చూడడం అసలు ఇప్పుడు జరగలేదు. అంటే ఇప్పుడు చూసిన వెంటనే మీరు భలే ఉన్నారండి అని ఆ ఎక్స్ప్రెషన్ చూద్దాం. మీరు భలే ఉన్నారండి అంటే ఓకే, ఇంత బాగున్నారు ఎట్లండి అంటే బాగోరని కాదు, అంటే అంత మెస్పరైజింగ్ గా అంత అంటే చందమాం సడన్ గా అక్కడ ఉంటదని తెలుసు కానీ సడన్ గా ముఖం మీదకి వచ్చేసింది ఏంటి అన్నంత మంచి ఫీలింగ్. సో వెంటనే నందిని మా సినిమాలో నటించనండి అని చెప్పి అడగటం ఇట్స్ స్పెషల్ అండి. నిజంగా మీరు రావడం అండి, ఎదురుకుండా ఉండాలని కాదండి. ఈ రోజు రెస్పాన్స్ అలా వచ్చినా రాపోయినా సరే యూ మేడ్ ఎ గ్రేట్ ఇంపాక్ట్ టు ద స్క్రీన్. థ్యాంక్స్ థ్యాంక్స్ అండి. చాలా మంది అడుగుతుంటారు ఇంటర్వ్యూస్ లో మీకు ఏ సీన్ ఇష్టం, ఏ సీన్ ఇష్టం, కానీ మీరు ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు ఆర్ఆర్ ఇస్తున్నప్పుడు, సో ఎంత హిట్ సినిమా అయినా ఒక సీన్ చేస్తున్నప్పుడు ఆర్ఆర్ ఒక 5-6 times చూసి చేయాలి కదా సార్? అలా ఎన్నిసార్లు అయినా చూస్తే భలే ఉంది ఈ సీన్ అనిపించిన సీన్ ఒక సీన్ చెప్పండి. చాలా ఉన్నాయి అంటే ఒక సీన్ సార్, అంటే అంటే హ్యాపీగా నవ్వుకోవడం కదా సార్, అంటే ఎమోషన్. నాకు ఇష్టమని చెప్తాను పోనీ, అలా ఇష్టమని చెప్తాను. ఒకటి ఈ టైంలో ఒక సిగరెట్ ఉంటే బాగుంటది ఆహా అన్న షాట్ నాకు చాలా ఇష్టం. ఇంకోటి రాశి గారు అమ్మాయికి అప్పగింతలు చెప్పడం ఉంటది ఆ నైట్ సీన్, ఈ అల్లరితనమే నాకు చాలా భయంగా ఉందమ్మా, నేనైతే భరిస్తాను కానీ అక్కడ ఇటువంటి అల్లరి ఏమన్నా చేస్తే కనుక ఇలాగా ఇలా బిహేవ్ చేస్తే కనుక నిన్నేమనుకోరు, నీ తల్లి సరిగ్గా పెంచలేదు అని అనుకుంటారన్న షాట్ అది అది ఈ డికెట్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిక్ షాట్. అది డైలాగ్ పరంగా కానీ రాజ్ గారు నటించింది, అమ్మాయిలో వెంటనే రియాక్షన్ రావడం, అయ్యి బాబు ఇదేంటి మనం తప్పు చేస్తున్నాం అని వెంటనే ఒక లాంగ్ షాట్, ఇవన్నీ కూడా చాలా చాలా అంటే అది చాలా కష్టపడ్డాను యాక్చువల్గా శౌర్య చేయడానికి. ఆ మూమెంట్ ముద్దు పెట్టి వెళ్ళిపోతారు చూసావా, అక్కడ బ్యాంగ్ రావాలి, సడన్గా ఎలివేట్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి, ఎందుకంటే అంత బాగా పిక్చర్ చేసింది సీన్ అది. సో అది నిజంగా టఫ్ సీన్ మళ్ళా ఇప్పుడంతా చూసినప్పుడు ఆనందంలో మర్చిపోతూ ఉంటాం చేసిన వర్క్ని, కానీ దట్ వాస్ ద టఫెస్ట్ పార్ట్ వైల్ డూయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. పెళ్ళాడితో సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయినట్టు గిన్నెలు తోగితే అందమైన అమ్మలు పడతారన్న. సార్ భూపాల్ సార్, అంటే బేసిక్లీ నాకున్న క్వశ్చన్ ఏంటంటే ధైర్యం సరిపోలేదు సినిమా ముందు అవడానికి, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది సినిమా హిట్ అయిందని ఇప్పుడు అడుగుతున్నా. అంటే మీరు రాసిన తర్వాత ఈ సీను ప్రతి ఒక్క అంటే మీరు ఊహించుకుంటారు కదా, సో హీరోలో వేస్తాడు హీరోయిన్ వేస్తాడు అది ఇదని, సో అందరూ బాగా చేసిన సీన్ చెప్తారు, మీరు అనుకున్న దానికంటే తక్కువ చేసిన ఒక్క సీన్ చెప్పండి సార్. శౌర్య ఎమోషన్స్ అంత బాగా చేస్తాడని నాకు తెలియదు. నేను షూట్ మధ్యలో కూడా నేను ఒకసారి ఫోన్ చేసి మరీ చెప్పాను రష్ చూసినప్పుడు, చిత్త కొట్టేసో మామూలు లేదు అసలు, ఎందుకంటే వితౌట్ ఎనీ ఆర్ఆర్ జస్ట్ డబ్బింగ్లో రష్ చూసి నా కళ్ళ నీళ్ళు తిరిగినాయి, అంత అద్భుతం చేశాడు. సో అదంతా అయిపోవడం అదంతా చేయడం అంత ఓకే. ఎన్నిసార్లు చూసినా అరే నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే ఇంకా బాగా చేసి ఉండేవాడే, లేదా నేను ఇంకొంచెం బాగా రాసి ఉంటే నదిని బాగా తీసి ఉండేదే అనిపిస్తే తప్పితే బెటర్మెంట్ అనేది నాకు అంత ఉండదు. అందుకని ఇంకా బాగా అనేది అనిసింది అనిపిస్తాయి. ఇప్పుడు జనరల్గా సినిమా హిట్ అయిన తర్వాత అంటే ఏదైనా సినిమా హిట్ అయిన తర్వాత ఒక ఒక పర్టికులర్ కేటగిరీకి సక్సెస్ ఇది వెళ్ళిపోద్ది కదండి, క్రెడిట్ కానీ ఇది కానీ జనరల్గా హీరో హీరోయిన్స్కో లేకపోతే దాంట్లో ఉన్న మేజర్ డైరెక్టర్గా అలా వెళ్తుంది. ఈ సినిమాకి ఎప్పుడూ లేనట్టుగా అండి తోటి సపోర్టింగ్ ఆర్టిస్టులకు చాలా మంచి పేరు వచ్చిందండి. ఎవ్రీబడి యూ ప్రగతి గారు లేకపోతే రాజ్ ముదిరాజ్ గారు లేకపోతే ఐశ్వర్య గారు
వీళ్ళకి వచ్చిన పేరు అంటే వీళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఈక్వల్లీ, అంటే శౌర్య గురించి లేకపోతే మ్యూజిక్ గురించి లేకపోతే డైలాగ్ గురించి లేకపోతే మాళవిక గురించి ఎలా మాట్లాడుతున్నారు, బ్యాలెన్స్ అయిపోయినాయండి. ఇట్స్ నాట్ ఎక్వ, ఇది తక్కువ అన్నది లేదు. బయట రివ్యూస్ ట్యూన్స్ అవుతున్నప్పుడు, లిరిక్స్ అవుతున్నప్పుడు, మొత్తం అవుతున్నప్పుడు నేను ఈయన మా ఇద్దరి మధ్యలో కొన్ని జరుగుతూ ఉంటాయి. మీరు పట్టేస్తారు పేరు సార్, చూన్ బాగా వచ్చినప్పుడు నేను అండి, లిరిక్స్ బాగా రాసినప్పుడు మీరు పట్టుకెళ్ళిపోతారు అండి, ఈ రెండు కావచ్చు సరిగ్గా తీస్తే నందిని పట్టుకెళ్ళిపోతారు. అవును, కంటిన్యూ అవుతుంది ఇది మనం ఎన్నిసార్లు అనుకుంటాం, చాలా సార్లు ఈ గ్రేట్ మనం కొట్టేద్దాం, ఇది మనకు మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు, ఇది కెమెరా క్లారిటీ బాగుంటే సెట్కి వెళ్ళి ఎప్పుడన్నా వీళ్ళు మనకి ఇంకోటి తోడైనట్టున్నాడు వీళ్ళు పట్టుకెళ్ళిపోతాడు పేరు అని ఇలాగ అనుకున్నాను. ఎందుకంటే డైలాగ్స్ రాస్తున్నప్పుడు ఎవ్రీ స్మాల్ క్యారెక్టర్, చిన్న చిన్న క్యారెక్టర్ కూడా నేను క్లీన్గా అబ్జర్వ్ చేసి ఒక డైలాగ్ అన్నా కూడా వాళ్ళు గుర్తుండాలి అని నేను అనుకుంటా, నేను అలాగే రాస్తా. లక్కీగా ఏమైందంటే నేను అసలు రాసి గారి సీన్లు తిప్పి తిప్పి కొడతా, ఏడు సీన్లు ఉంటాయి అవును సినిమా మొత్తం మీద. ఈ క్యారెక్టర్కి ఈరోజు వస్తున్న అప్లై చూసి నేను షాక్ అవుతున్నా, ఏడెం సీన్లు క్యారెక్టర్ని ఎవరు గుర్తుపెట్టుకోడు, త్రూ అవుట్ 15-20 సీన్లు ఉంటేనే పట్టించుకోవట్లేదు పెద్దగా అండ్ దట్టు డైలాగ్స్ లేని క్యారెక్టర్ అక్కడ ఆ తప్పితే ఏం లేదు. క్లైమాక్స్లో 4 లైన్లు మాట్లాడారు అంతే, ఇంత మించి అయినా మాట్లాడుతున్నారు. అలాగే ఈవెన్ ఇందాక భోజనాల సీన్ గురించి మాట్లాడారు మీరు, భోజనాల సీన్లో ఒక డైలాగు మళ్ళీ ఇంకా వడ్డిస్తుంటే చాలు అని ఒక మాట రెండు మీనింగ్స్ వచ్చేలాగా, వడ్డిస్తున్న చాలు నాకు ఇచ్చాలి ఈ జన్మకి ఇచ్చాలి అన్నట్టు రెండు ఫీలింగ్స్. ఇవాళ రైటర్ మధ్య ఒక రైటర్ ఒక ఆయన ఫోన్ చేశారు, నాకు రైటర్స్ కాల్స్ ఎక్కువైపోయినాయి నిన్న ఇవాళ కాల్ చేసి ఆయన ఒక అతడు సినిమాతో పోల్చాడు. క్లైమాక్స్లో త్రివిక్రమ్ గారు మహేష్ బాబు వెళ్ళిపోతుంటే నేను వస్తానని త్రిష అంటే నేనే వస్తాను అంటాడు మహేష్ బాబు. జస్ట్ ఒక పోల్ అటు ఇటు మార్చేటప్పటికి మీనింగ్ మారిపోయింది కదా, అలా పోలుస్తూ ఆయన రెండు వాడారండి మీకు ఒక మాటలో చెప్పేసారు ఏంటండి అన్నాడు. చాలు, ఏం చాలు బాబు అని నేను రాయటం తర్వాత సంగతి, దాన్ని నందిని అర్థం చేసుకునే విధానం, నందిని చెప్తే రాశి గారు కరెక్ట్ అని అర్థం చేసుకొని చెప్పేది ఒక మాట ఇచ్చేది ఒక ఎక్స్ప్రెషన్, రెండు రకాలుగా జరిగింది. తర్వాత సర్ప్రైజింగ్గా మీకు చెప్పలే, నేను ఇప్పుడు ఇక్కడికి బయలుదేరి వచ్చే ముందు కాల్ వచ్చింది నాకు ఒక అరగంట క్రితం విజేంద్ర ప్రసాద్ గారు ఇందాక కాల్ చేసి నాకు షాక్. నేను అంత పెద్ద రైటరు ఆయన చూసేసి ఆయన మామూలుగా ఉండడు కొత్తగా వచ్చాడు బాగా రాసాడో లేదో కొన్ని సినిమాలు రాసాడు బాగా రాసాం అనుకోవచ్చు, పని కట్టుకుని నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి మరి చెప్తున్నానంటే ఇది కేవలం నేను రాసింది కదా, నేను రాసిన దాన్ని నందిని తీయటం ఎంత అయితే మీ ఆర్టిస్టులు అందరూ పర్ఫామ్ చేసి నేను ఏం రాసానో ప్రాణప్రతిష్ఠ అంటాం కదా విగ్రహాలు చేస్తున్నట్టు ప్రతి విగ్రహం ప్రాణం పోసుకొని స్క్రీన్ మీద కనిపించింది, అందుకే నేను తెప్పలేదు దానికి. అవును, గతంలో చెప్పుకుంటూ ఉండేవాళ్ళం అండి సావిత్రి గారు డైలాగ్స్ రాకపోయినా చాలా కళ్ళతోటే చాలా నటించేవారు అని చెప్పి ఎప్పుడు గతం గురించే మనం చెప్పుకుంటాం అండి, ప్రస్తుతం గురించి మనం ఎంత గొప్ప ఆర్టిస్టులన్నా మనం పట్టించుకోం పక్కన పెట్టేస్తూ ఉంటాం అండి, ప్రెసెంట్ ఉన్నది ఎప్పుడు లోకే. కానీ చాలా రోజుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ మీరు ఆ నటనను చూసారండి, డైలాగ్ లేకుండా కన్వే చేయడం కళ్ళతోటి ఆ సీరియస్నెస్, ఒక కుటుంబంలో ఎంత ఇంటెన్సిటీ ఉంది అన్నది పేజీలు పేజీలు ఆ సైలెన్స్ తోటి చెప్పడం అన్నది చాలా చాలా గొప్ప విషయం అండి. నువ్వన్నా కత్తిరినకి ఐఫోన్ ఉన్నావా సన్నీ లీ అనుకుంటున్నావా, నేను చూసి టెంప్టే మీద పడిపోవడానికి చేయ కొట్టేసిన పదాలు రూప బిల్ల అంత కళ్ళు. ఎంతో కష్టపడ్డాం, ఎన్నో చేసాం, వచ్చేసింది శివరాత్రి. సో మనకి ఇంత సక్సెస్ ఇచ్చింది శివ అని తెలియదు మీకు, శివ భూపాల్ గారు, భూపాల్ గారు శివ, శివ కళ్యాణ్ గారు తెలియదు, శివ నేను, నేను శివ. మాలవిక తను చదువుకుంటుంది, బ్లెస్సింగ్స్ ఉంటాయి. సో అదండి, ఇప్పుడు ఎందుకు ఇలా శివ అని చెప్పి అన్ని పేర్లు చెప్పాను సినిమా, ఎందుకంటే శివరాత్రి అంటేనే శివుడు కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం శివరాత్రి, శ్రీరామనవమి సీతారాముడి కళ్యాణం లాగే. సో శివరాత్రి అనేది శివపార్వతుల కళ్యాణం లాగే మన సినిమాలో పెళ్లి పాటలో ఆఖర్లేను అర్ధనారీశ్వరం లాగా, ఏం లిరిక్ అండి అర్ధనారీశ్వరం లాగా, ఆ కళ్యాణం ఆ అర్ధనారీశ్వరం అన్ని కలిపి వాళ్ళ కళ్యాణ వైభోగమే మన పెళ్లి మొత్తం అన్ని ఒకటే సింకులో ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ శివరాత్రికి ఇంత అద్భుతమైన సక్సెస్ ఇచ్చినందుకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడికి పేరు పేరున మా టీం అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. హ్యాపీ శివరాత్రి టు ఆల్ ఆఫ్ యూ. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి. హ్యాపీ శివరాత్రి.